టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, పిడుగురాళ్ళలో 6వ వార్డులో భావనాసి ఎల్లారావు చింతా రామారావు రేపు జరగబోయే ర్యాలీ గురించి మాట్లాడారు. 6వ వార్డు కౌన్సిలర్ ఏ శారద, మాజీ చైర్మన్ భావనాసి ఎల్లారావు వారి మాటల్లో కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పిడుగురాళ్ళ పట్టణంలో నుంచి బంగ్లా దగ్గర నుంచి అలాగే జానపద రోడ్లో ఉన్నటువంటి సాయి మందిరం వరకు కూడా మరి వేలాది మందితో పాదయాత్ర చేసి అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి గత 1.5 ఇయర్స్గా సంవత్సరంన్నరగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పథకాలు వాటితో పాటుగా రైతు సోదరులకి ఈ రాష్ట్రంలో అది ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతు సోదరులకు కల్పించే అనేక కార్యక్రమాలు అలాగే అనేక ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. వర్చువల్గా నిన్నగాక మొన్న కూడా స్వామిశీలం ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా రైతు బాంధవుడు ఎందుకంటే వాళ్ళ నాన్నగారి బాటలోనే నడుస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు రైతులకి మరి రైతు పక్షపాతి, అలాగే జగన్ గారు వాళ్ళ నాన్నని మించినటువంటి రైతు పక్షపాతి. ఆ రకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాడు ఆరోగ్యశ్రీలోకి వచ్చేపాటికి అంతకుముందు 1000 జబ్బులకు ఆరోగ్యశ్రీ ఉండేది, ఇప్పుడు దాదాపుగా 2500 జబ్బులకు సంబంధించి ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది. ఈరోజు కూడా నిన్న కూడా మరి ముఖ్యమంత్రి గారు 430 రకాల వ్యాధుల్ని ఈ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. చిన్న చిన్న వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా దాదాపుగా మరి రాష్ట్రంలో ఒక 90 లక్షల పైకు చిలుకు కుటుంబాలకి 90% పీపుల్కి పబ్లిక్కి ఈ వైద్య సేవలు ఉచితంగా అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు అందరూ చూస్తున్నారు ఇప్పుడు అంత గతంలో నెలకొకసారి మరి రేషన్ వచ్చేది, ఇప్పుడున్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో నెలకి 2 సార్లు రేషన్తో పాటుగా ఉచితంగా కందిపప్పు, గోధుమ పిండి, పంచదార ఇలాంటివి కూడా మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా, ఆయన యువకుడు కాబట్టి పెద్దలందరూ కూడా ఆయన ఆశీర్వదించాలి. మరి పిల్లలందరూ కూడా ఆయనకు నమస్కారాలు తెలపాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో భాగంగా 3 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ యాత్ర, ఈ జీతయాత్ర 30 ఏళ్ళ వరకు కొనసాగుతుందని ఆశిస్తూ ప్రజలందరూ కూడా అన్ని వార్డులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాలు ఉన్నత వర్గాలు ఓసీ వర్గాలు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరి మరి కోరుతాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.